छत्रपति शिवाजी विग्रह प्रतिष्ठापन की संबंधी बोधन एन संघर्षण रेगाई पुलिस दादापू का कालपुल टीयर गैस वदल 144 सेक्शन इट चर्क दिगा पैस्थि ऐरपड़ी निजा की विग्रह आविष्कला यदो रक अभी राजकीय कावटने परपेटी बोधन जगह विषय अड़ छत्रपति शिवाजी विग्रहा प्रतिष्ठापा की बीजेपी की शिवसेना की इधर की कल मुनपालिटी अथारटीस वाली कमीशन इच्छाई का ये प्लेस दाने प्रतिष्ठाने इंका डिड कपड़न तो विवाद विवाद रावट अंबेडकर विग्रह दग्रहा प्रतिष्ठान शनिवार बीजेपी शिवसेना नायक प्रयत्न अड़ा दी टीआरएस एमएम नायक मेल को मंदी दलित संघाल संबंधी दाने व्यतिरेक दी तो इपड़ी अंत राष्ट्र में इप्के मुदस्त एन केड़ी राजुको ये इश्यू दरकना सर दाने राजकीय दाने सेंसेशन मीडिया कवरेज वेला अन्नी पार्टी प्रयत्न इप्ड इदे कारण तो इपड़ा विग्रह विषय में सामरस्यपूर्वक परिष्कारा की अटू विग्रहा एवर प्रतिष्ठारो वालू राव इटूमात्र राजी लेकिन टीआरएस एमएम वर्ग अट्ला बिहेव दा तो मत शांति भद्रता परस्थित एर्पड़ी घर्षण टेनि तो समस्या एर्पड़ी अटे छत्रपति शिवाजी विग्रहा एक्ड़ पेटी अने दाद इंत राज्य निजा चाहिए अवसर लेकिन छत्रपति शिवाजी आने आई मत देशव्याप्त अंदर आये प्रेमस्टर आयन और मता कुला प्रतिनिधि एवरू चूडर आयन स्वतंत्र समर योधुड़ लेदे पूर्वकाल मन अंत आये राज आये विमुक्ति कल आये प्रयत्न चसा अंत गा इकड़ हिंदू मुस्लिम अटे औरंगजेब की आयन के गोड़ जन वन आ रोज उड़े रूम राज्य मध्य युद्धला चूड़ी तप दाने मन अद हिंदू मुस्लिम मध्य गोड़वला चूड़कूद एंकंटे अभी मतपरम युद्ध का रूम राज्य मध्य जगह युद्ध दाने अलागे चूड़ी यानी इपू दाँ आईना सर चरत्र कलगर्भव कल विषयानी इपू मसकोनी दाँ आग्रहा छत्रपति शिवाजी विग्रहा एक्ट पेटने विषयानी वद दाने हिंदू मुस्लिम मध्य भेदरावटा की हिंदू मुस्लिम मध्य डिवेड क्रििएटा की प्रयत्न चुनाव राजकीय पक्ष केवल ओटू दंडा अटे इट हिंदू एमोशन रेके లేదంటే అట్లా దళితులు వాళ్ళు రేకెత్తించి అట్ ముస్లింస్ ఓట్లు అంటే హిందూ ఓట్లు పోలరైజ్ చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడానికి జనరల్ గా అవతల వర్గం వస్తుంది అవతల వర్గం వాళ్ళు ముస్లిం ఓట్లు పోలరైజ్ చేయాలని వాళ్ళు చూస్తారు అంటే ఇది ఛత్రపతి శివాజీ లాంటి ఒక గొప్ప వ్యక్తి విగ్రహాన్ని లేదంటే ఆయన వ్యక్తిత్వాన్ని కలుషితం చేయటమే ఇటువంటి ఘర్షణలు ఇటువంటి రాజకీయాలు చేయటం అనేది ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడం చాలా చోట్ల దేశంలో చాలా చోట్ల ఉంది రాష్ట్రంలో చాలా చోట్ల ఆయన విగ్రహం ఉంది ఆయన విగ్రహం ఎక్కడ పెట్టాలనే దానికి ఒక ప్లేస్ ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ప్లేస్ కేటాయించడంలో ఆ అధికారులు కూడా ఖచ్చితంగా వ్యవహరించి ఒక ప్లేస్ వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు సడన్గా వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టడం అంటే ఇక్కడ ఏదో దళితులకి శివాజీకి మధ్యలో ఏదో ఒక యుద్ధం జరుగుతున్నట్టు శివాజీ అనుచరులకిను వీళ్ళకి అంటే ఈ రకంగా అనవసరమైన రాజకీయాలు అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఛార్జ్డ్ వాతావరణంలో ఇటువంటి ఘర్షణలు ఇటువంటివన్నీ వస్తాయని తెలుసు తెలిసినప్పుడు కూడా వాళ్ళు అక్కడ అధికారులు తగిన విజ్ఞత వ్యవహరించకుండా ఈ రకమైన సమస్యకు కారణం కావటం అనేది ఒకటి ఇంకా రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎంతసేపు ఓట్ల బ్యాంక్ రాజకీయము లేదంటే విగ్రహ రాజకీయాలు వదిలిపెట్టి ప్రజల సంక్షేమం ఏంటి ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏ విగ్రహం పెట్టినా ప్రజలకు కావాల్సిందేంటి వాళ్ళ దైనందిన జీవితంలో నీ వాళ్ళకి రైతులకు ఏమో వాళ్ళకి నీటి వసతి కావాలి మార్కెటింగ్ కావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి లే సామాన్యుడికి ధరలు తగ్గాలి ఇటువంటి అంశాలు తప్ప మిగతా అంశాలు లేదా మౌలిక సదుపాయాలు రోడ్లు అవన్నీ బాగుండాలి డ్రైనేజీలు అన్నీ బాగుండాలి అంటే ఇట్లాంటి మౌలికపరమైన అంశాల మీద ఎవరూ కాన్సన్ట్రేట్ చేయకుండా రాజకీయ నాయకులు ఇటువంటి ఎమోషన్స్ రేకెత్తిచ్చే పనులు చేసి ఓట్లు దండుకోవటం అనేది గర్హనీయమైన విషయము ఇది ఇరుపక్షాలు కూడా ఈ విషయం మీద ఆలోచించి వాళ్ళు తమ ఘర్షణాత్మకమైన వైఖరిని
వాళ్ళు విన్నాడి ఏదో రాజీ కుదుర్చుకోవడం బెటర్.